మీకెలా తెలిసిపోయిందండి? అంటే మా బామ్మ చెప్పింది. శోభనం గదిలో అనుభవం మగాడైతే మామిడి పండు పిసుక్కొని పిసుక్కొని తింటాడు, అదే లేనివాడైతే మీలా ఇలా అరటిపండు ఓపిగ్గా అలుచుకొని తింటాడు అని. ఏంటవి? అవేంటో తెలీదా? ఫ్రెండ్స్కి పెళ్ళని చెప్తే హ్యాపీ బర్త్డే అనుకుని బెలూన్స్ ఇచ్చారు, ఫీల్ అవుతారు కదా అని నాలుగోది అక్కడ కట్టాను. పిల్లల గదిలోకి వెళ్ళారా? వెళ్ళారండి. మీరెంతా ఏంటి, ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదా? మీరు లేనిది ఎప్పుడైనా పడుకున్నామా అన్నయ్య? అందరం కలిసే కదా పడుకునేది మామయ్య. సరే సరే, అందరం పెద్దోడి గదిలో పడుకుందాం. ఈరోజు వాడి శోభనం కదా, అసలే కొత్త, పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది. పక్క నుండి దగ్గరుండి జరిపిద్దాం, పదండి. కానివ్వండిరా, కానివ్వండి, కానివ్వండి. మీరేం మామయ్య ఇక్కడ పడుకుంటున్నారు? అదేంటమ్మా, పెద్దోడా చెప్పలేదా మేమంతా కలిసే పడుకుంటామమ్మా, నువ్వు మాతో పాటే. అవును భార్గవి. మీరు ఊరుకోండి, మీరు ఇక్కడ పడుకోవడం నాకు ఇష్టం లేదు మామయ్య. అదేంటమ్మా అలా అంటావు? ఎన్నో చూశాం, ఎన్నో చేశాం, దుక్కిదున్ని కోత కోయకుండానే ఈ విత్తనాలన్నీ మొలకొచ్చాయంటావా తల్లి? అవన్నీ నాకు తెలియదు మామయ్య, మర్యాదగా బయటికి వెళ్ళండి. కనీసం ఆ మూలనైనా పడుకుంటామమ్మా, నువ్వైనా చెప్పరా పెద్దోడా? అంటే తను ఇబ్బంది పడుతుంది కదా నాన్న. నువ్వు కూడా ఏంట్రా, పిల్లలేదో ఆశపడుతున్నారమ్మా, ఒక్కసారి ఆలోచించమ్మా. మామయ్య మీరు బయటికి వెళ్తే మేము తలుపులే. వేసుకోండి అమ్మా, వేసుకోండి, తలుపులు వేసుకోండి. నాయుడు, బిడ్డలు జాగ్రత్త, ఈ రోజు నుంచి వీళ్ళంతా నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కాదు, నీ బిడ్డలు. జానకి. ఏమండి? సావిత్రి. ఏమండి? లక్ష్మి. ఏమండి? మన గదిలోకి పదండి, ఇక నుంచి ఎవరి పిల్లలతో వాళ్ళ వాళ్ళ గదిలోనే పడుకోవాలి. ఇది ఈ రోజు నుంచి ఈ వంశానికి రాస్తున్న కొత్త శాసనం. అయ్యా అలా అరకండి అయ్యా, మీరు లేకుండా మేము ఎప్పుడైనా విడిగా పడుకున్నాము, అంతా కలిసే కదా అయ్యా పంచుకున్నాం. వెళ్ళరా వెళ్ళు, నీకు భార్య ఉంది, నీకు పడగ్గది ఉంది, వేసుకోండి రా, మీరు వేసుకోండి, తలుపులు వేసుకోండి. మీరు కూడా ఏంటండి, పిల్లలేదు అమ్మాయి, చిన్న పిల్లల వాళ్ళు ఉయ్యాల్లో ఆడించేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి, బడికెళ్ళేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి, గుడికెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఈ నాన్న కావాలి, కానీ శోభనం గదిలో మాత్రం పక్కనే ఉంటానంటే బరువయ్యాను జానకి, బరువయ్యాను. ఏంటండి ఇంకా అదే ఆలోచిస్తున్నారా? ఎలా మర్చిపోగలను లక్ష్మి, జరిగింది ఏదో జరిగిపోయింది, మీరు బాధపడకండి. ఎంత మాటన్నాడో చూసావా, నా భార్య ఇబ్బంది పడుతుంది, బయటికెళ్ళండి నాన్న అన్నాడు. వాణ్ణి ఎలా పెంచాను,
చదువుకుంటే పై చదువులకు వాడు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందని చదివే మాన్పించేశాను. జ్వరమొస్తే ఆ మాత్రలు చేదుగా ఉంటాయని నేనే మింగాను. నోరు తెరిచి అమ్మ కావాలన్నప్పుడల్లా ఇంతమంది అమ్మల్నిచ్చాను. నాన్న అన్న ప్రతిసారి నాన్నల్ని ఇవ్వలేకపోయానని వాడికి నా మీద కోపమో ఏమో జానకి. నిజమేనండి, మనమంతా ఇలా లేమే, మన కుటుంబానికి దిష్టి తగిలింది. మా నాన్న మరణంతో ఆస్తి పోయి తమ్ముళ్ళతో నడి రోడ్డున పడ్డప్పుడు ఇలాంటి కష్టాన్ని మొదటిసారి అనుభవించాను. అయ్యా అయ్యా, ఏంట్రా రోడ్డు మీద కాలు కాలుతున్నా సరే తమ్ముళ్ళు చెప్పులు లేకుండా నడుస్తున్నారయ్యా, చెప్పులు లేకుండా నడుస్తున్నారు. చెప్పులు లేకుండా నడుస్తుంటే కాళ్ళు కాలుతున్నాయట్రా. ఏరా కాముడు అయ్యా, బాధపడుతున్నావా? పెళ్ళేమైనా చేయమంటావా? వద్దులేండి అయ్యా, నాకు ఇది ఉందిగా చాలు, దీంతో నేను ఎలాగోలా సరిపెట్టుకుంటాను. దీనితో పాటు జీవితంలో నీకు ఓ తోడు కావాలి. రే గంటోడా. అయ్యా, ఇక నుంచి కష్టాల్లో సుఖాల్లో వీడికి అన్నీ నువ్వేరా. మీరు శాసించాక నేను వేరే ఏదైనా ఆశించగలనా పెద్దయ్యా? గురించి కాదురా, మీ అక్కది చాలా గొప్ప మంచి మనసు అని విన్నా. ఈ కాముడికి ఆ రాముడి గుళ్ళు పెళ్లి చెయ్యి. అయ్యా, దాన్ని పెళ్లి చేసుకుంటే దాని భర్త చనిపోతాడని జాతకంలో ఉందయ్యా. మీరంతా కలకాలం ఉంటారంటరా, వీడు పోతే నేను లేనా, చూసుకోలేనా? నువ్వు పెళ్లి చెయ్యి, పెళ్లి చేయరా. అయ్యా, ఏంట్రా మీ చేత్తో నాకు దొంగగా జీవితాన్ని ఇచ్చారు, ఇప్పుడు ఒక భర్తగా భార్యనిచ్చారు, అదే బంగారు చేత్తో ఒక్క ముడివేసి పెట్టండి అయ్యా, మీ నీడను మేము చల్లగా ఉంటాం. రెట్టెలకు పిట్టై లోలోనే దాచే అందం, మట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం, చుట్టలకు పిట్టై దాచుంచే సుమగంధం, గట్టుపై తొట్టై నీరిచ్చే అనుబంధం, సిగలో చుండ్రల్లే లోతైనది బంధం, దులిపే బలమున్నా అది రాలిపోని నేటి సంబంధం. ఏంటి బుజ్జి, ఏమైంది? పండు, నీకు పెళ్లి చేసిన మరుక్షణం నీ భర్త చనిపోతాడని జాతకంలో ఉంటే ఆయన నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు. నేను పోతే నా భార్య పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నేను లేనారా అన్నారు. ఆయన చేసిన త్యాగం మామూలు త్యాగం కాదు. ఒకవేళ పొరపాటున నాకేమైనా జరిగితే. అయ్యయ్యో, అంత మాట అనకండి, మీరు వేరే చెప్పాలా? మొన్నటిదాకా తమ్ముడు, ఇప్పుడు ఈ కాముడు, తర్వాత రాయుడు. కాముడు, పెళ్ళైన దగ్గర నుంచి మీరు సరదాగా గడిపిందే లేదు. మీరిద్దరూ సరదాగా హనీమూన్కి వెళ్ళిరండి, ఏ ఊటీకో కొడైకెనాల్కో. ఇదిగో టికెట్లు. అయ్యా, మీరు దేవుడయ్యా. ఇక్కడ పనులాగకుండా నువ్వు ముందుగా వెళ్ళిరా, నువ్వు తిరిగి వచ్చిన తర్వాత పండు వెళ్తుందిరా. అయ్యా, ఒక పని మనిషిని మీరు ఇంతగా ఆదరిస్తున్నారయ్యా. నువ్వు పని మనిషి ఏంటి పండు, నీలాంటి స్త్రీమూర్తిని ప్రతి మగాడు అమ్మలా చూసుకోవాలి. ఇక నుంచి నా బిడ్డలు నిన్ను అమ్మ అని పిలుస్తారు, అమ్మలా చూసుకుంటారు.
ఏమంటావు జానకి? రెట్టలకు పిట్టై లోలోనే దాచే అందం, మట్టలకు చెట్టై పట్టుంచే సంబంధం, చుట్టలకు పిట్టై దాచుంచే సుమగంధం. తెల్లగా ఎలా ఉన్నాయనే కదరా నీ ప్రశ్న. దానికి సమాధానం చెప్పాలంటే, ఒక వర్షం కురిసిన రాత్రి నేను 9వ నెల బాలింతగా ఉన్నప్పుడు. పండు పండు, ఇదిగో. ఏమిటండి ఇది? నిద్రలేస్తే నేను, బయటకెళ్తే గంటోడు, పక్కకెళ్తే పాలేరు, ఎప్పుడూ తిరిగే తాయారు. రోజు మమ్మల్ని చూసి చూసి బిడ్డ కూడా జిడ్డు మొహం వేసుకుని పుడతాడేమో అని భయంగా ఉంది. కడుపులో ఉన్నప్పుడు మనం ఎవరి మొహాలైతే చూస్తామో అచ్చం వారి పోలికలతోనే పుడతారంటారు. పొరపాటున నా పోలికలతో పుడితే అదేంటి కాముడు, నీకేం తక్కువ? జుట్టు ఉండాల్సిన చోట లేకుండా అవసరం లేని చోట విపరీతంగా పెరిగిపోతుంది. మనకు పుట్టబోయే బిడ్డ గొప్ప అందగాడై ఉండాలి. ఇదిగో రోజు ఈ దేవుడి ఫోటోలు చూడు, వాళ్ళలాగే అందంగా పుడతాడు. కడుపుతో ఉన్నప్పుడు ఎవరి ఫోటో చూస్తే ఆ పోలికలతో బిడ్డ పుడతాడా? కనిపించని దేవుడి పోలికలు నా బిడ్డకెందుకు? ఈ ఊరికి దేవుడు రాయుడు, నా బిడ్డ ఆయనలాగే పుట్టాలి, ఆయనలాగే పుట్టాలి. వీడేంటి అచ్చం నాలా ఉన్నాడు? అసలేంటి, ఎందుకు ఇలా జరిగింది? నువ్వు ఎప్పుడైనా చీకట్లో పంపుసైడ్ దగ్గరికి వచ్చావా? మరి అమలాపురంలో శివాలయం దగ్గర రత్నాలు నీకేమైనా అమ్మవుతుందా? పిఠాపురంలో పద్మ, రామాపురంలో లక్ష్మి, కాకినాడలో సుజాత. అయ్యో దేవుడా, అసలు ఇదంతా ఎలా జరిగింది పండు? అయ్యా ఇదంతా కాముడి వల్లే అయ్యా, కాముడి వల్లే. కాముడా? కాముడి కుటుంబానికి నాకు ఏం గుర్తు రావట్లేదే. ఎన్నని గుర్తు పెట్టుకోగలను నేను మాత్రం? అయ్యా అది కాదయ్యా.
రోజు మీ ఫోటో చూసి చూసి అచ్చం మీలాగే పుట్టాడు. అయ్యో, నా పోలికతో బిడ్డ కావాలనుకోవడం ఏంటి పండు? నువ్విలా చేయడం ఏంటి పండు? పోలికల కోసం ఫోటోలు ఎందుకు చూసావు పండు? అందుకే కదయ్యా ముందు ఆ డైలాగ్ చెప్పాను, తప్పు జరిగిందని. ఇప్పుడు ఏం చెయ్యాలయ్యా? స్వచ్ఛమైన మన ప్రేమను ఈ పాడులోకం అర్థం చేసుకోదు. కనీసం మీ ఇద్దరి జీవితం బాగున్నా ఆనందపడేవని. వీణ్ణి ఇక్కడ ఉంచొద్దు పండు, బయటికి పంపించు. బయటికి పంపించి బాగా చదివించు, గొప్పవాణ్ణి చెయ్యి. వీడికి అయ్యే ఖర్చంతా నేనే భరిస్తా. అవసరమైతే ఆ డబ్బు కాముడి జీతంలో వచ్చేద్దాం. అయ్యా, వెళ్లే ముందు వీడికొక పేరు పెట్టండి అయ్యా. వీడు ఇంకో రాయుడు, అంటే ఇంగ్లీష్లో అండ్ రాయుడు అండ్ రాయుడు. ఇది రా నీ కథ, నా గతం. నిన్ను చదివించడం కోసం ఆయన మీ నాన్న జీతంలోంచి నెలకి 3,000-4,000 కోసేసిచ్చేవారు. అప్పుడు ఆయన పడిన బాధ పగవాడు కూడా పడకూడదు. చూసావారా, దేవుడు లాంటి పెద్దయ్యని అనవసరంగా అనుమానించిన ఎంత పెద్ద తప్పు చేశావో అర్థమైందా? ఒకడు నిమ్మకాయ పెట్టి పసుపు వేసి ఉప్పు కలిపి పులిహోర చేయొచ్చు, కానీ ఆ పులిహోర ఎప్పటికీ దేవుడి ప్రసాదం. నువ్వు ఆ దేవుడి ప్రసాదం, ఇక ఆయనే మీ నాన్న. చూసావా అమ్మా, ఈ రోజు నుంచి నాకు 3 అమ్మలు 2 నాన్నలు, నీకు మాత్రం ఒక్కడే భర్త, నాన్నకు మాత్రం ఒక్కటే భార్య. అయ్యా, బిడ్డను ఒక్కసారి ఎత్తుకో తిప్పండి అయ్యా. బాబు నాన్న. క్షమించు నాన్న, ఇప్పటికైనా నిజం అర్థం చేసుకున్నావు, అది నాకు చాలురా. చాలు చాలదు నాన్న, నిన్ను ఏలెత్తి చూపిన జనంతో చెయ్యెత్తి దండం పెట్టించాలి. అన్నయ్య కంటే ఆస్తి ముఖ్యమనుకున్న మన కుటుంబానికి గుణపాఠం నేర్పించాలి. ఇక నాకు వదిలే నాన్న, నేను చూసుకుంటా. ప్రజల్లారా, నా బిడ్డల్లారా, నా జీవితం మీకే అంకితం. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకోసం తిరిగి
చేయడానికి ఎవడొస్తాడు? కష్టం వస్తే ఒక్కసారి నాన్న అని పిలవరా, ఆ సమాధిలోంచైనా లేచొస్తా. చిత్రంలోని నటులను, సాంకేతిక నిపుణులను ఎక్కడ పడితే అక్కడ కొట్టండి, కనిపించిన ప్రతి చోట కొట్టండి చప్పట్లతో. విడివిడిగా ఉన్న వ్యక్తుల మధ్య బంధాన్ని నిలిపేది కుటుంబం. విడిపోయిన కొబ్బరి ఆకులను కలిపి ఉంచేది కొబ్బరి మట్ట. కుటుంబం కోసం నిలబడ్డ ఎందరో అన్నయ్యలకు మా ఈ చిత్రం అంకితం.